నరేంద్ర మోడీ మేక్ ఇండియా అని మన భారతదేశాన్ని తయారీ రంగంలో ప్రోత్సహించి ఆర్థికంగా ఎదుగుతున్న తరుణంలో దానికి మింగుడు పడక ఎలాగైతే మన దేశాన్ని ఇట్లా ఆర్థికంగా దాడేయడం దాంతో కాదని తెలుసుకుందో అప్పటి నుంచి కవింపు చర్యలకు మాటల యుద్ధానికి దిగుతుంది బార్డర్లో. దాన్ని మన భారతదేశం ఈరోజు సమర్థవంతంగా తిరిగి వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చైనాకు గట్టి హెచ్చరిక చేస్తుంది. ఏ విధంగా అంటే మనం ఈరోజు ఆర్థికంగా కావచ్చు ప్రపంచ దేశాలన్నీ మన వైపు మన అభివృద్ధిలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. ఆర్థికంగా రక్షణ పరంగా మనం ఈరోజు ప్రపంచంలో మేటి దేశంగా ఎదుగుతుంది. దానికి మనం ఇప్పుడు సిద్ధంగా యుద్ధానికైనా సిద్ధంగా యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాం. గత రోజుల్లో 1962లో అప్పుడు అంటే మన భారతదేశం ఆ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి ఇప్పుడు యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామని మన గవర్నమెంట్ చైనా ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము చైనాకు ఎలాంటి భయపడడానికి సిద్ధంగా లేమని, ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఆర్థిక పరంగా కావచ్చు రక్షణ పరంగా కావచ్చు భారతదేశ పరంగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మన యొక్క యుద్ధం అంటూ జరిగితే మన యొక్క భారతదేశం మునుపటి భారతదేశం కాదని చెప్పేసి మన యొక్క రక్షణ మంత్రి చెప్పినటువంటి మాటలు మాకు ఎంతో ఉత్తేజాన్ని రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే పూర్వం మన భారత్ని అన్ని విధాలుగా అణిచివేయాలని చెప్పేసి మన సంస్కృతిని నాశనం చేస్తూ అన్ని విధాలుగా మనకి మనల్ని చిన్న చూపు చూసుకుంటూ వచ్చిన వారికి ఇది ఒక గుణపాఠంలో కాబోతుంది. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే ఈ యుద్ధంలో మన భారత్ అనేది తప్పకుండా గెలుస్తుందని నా నమ్మకం. ఎందుకంటే మునుపు ఉన్న పరిస్థితులు భారత్ పరిస్థితులు వేరు, నేటి భారత్ పరిస్థితులు వేరు. భారతదేశం అనేది అన్ని విధాలుగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ అదేవిధంగా రక్షణ విషయంలో కూడా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడుతుంది. ఒక వ్యూహాలు అనేది కనిపెట్టింది మన భారతదేశంలోనే. ఎంతమంది ఉన్నా కానీ ఎన్ని విధాలుగా ఉన్నా కానీ మన యొక్క భారతదేశ వ్యూహం కింద ఏవి పనిచేయవు. ఎందుకనగా మన భారతదేశంలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వీరోచితంగా పోరాడేటువంటి శక్తి మన భారతీయుల్లో ఉంది. చైనా అనేది తన యొక్క రక్షణ తన యొక్క సైన్యం అనేది అత్యధికంగా ఉంది. ఏ దేశమైనా నేను